ప్రసన్న గారు, ఏంటి సార్ మీరు సర్ప్రైజింగ్ షాకింగ్ ఇచ్చారు, విలన్గా చేస్తున్నట మీ నైజానికి దూరంగా ఉండే క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే చదలవాడి శ్రీనివాస గారు చెప్పారు, మనం ఆచరించాం. అంటే ఆయన శాసిస్తే మనం ఆచరించటం అంతే. అంటే ఇండస్ట్రీలో అన్ని సమస్యలకు పరిష్కరించే ఓ పెద్దరాయిలాగా కనిపిస్తుంటారు, అలాంటిది మీ ఇమేజ్కి ఏమన్నా డ్యామేజ్ అవుతాయని ఏమైనా భయపడ్డారా? అంటే లేదు, సినిమాని సినిమా ఇమేజ్గానే చూస్తారు, డైరెక్టర్ డైరెక్ట్ ఇమేజ్గానే చూస్తారు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కృష్ణరాజు గారు విలన్తో స్టార్ట్ అయ్యి ఆయన హీరో అయ్యారు, అలాగే మోహన్ బాబు గారు రకరకాల నుంచి మళ్ళీ హీరో అయ్యారు. అలా దేనికి దానికైనా చూస్తారు, కానీ దానికి ఏం పర్టికులర్ ఉండదు. బట్ ఇది చదలవాడి శ్రీనివాస గారు ఏంటంటే, దాదాపు ఒక 5 ఇయర్స్ పాటు ఆయన ఆలోచించి మొత్తం దీన్ని ఒక పక్కాగా చేసుకుని అన్ని రకాలు కలగలిపి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకుని, మీరు ఒక పోస్టర్లో చూస్తే ఒక శివుడి దగ్గర ఇద్దరు బిడ్డలను కానీ ఒక తల్లి చనిపోవటం, అంటే ఆ ఇద్దరు బిడ్డలకి తల్లి అయినా తండ్రి అయినా శివుడిని పరమేశ్వరుడిని అప్పచెప్పిన అది ఉంది. అలాగే ఇంకొక పోస్టర్లో చూసుకుంటే ఒక ముగ్గురు ఒక ఆర్ద్ర దీంతో ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ ఒక ముగ్గురు ఒక ఇద్దరు హీరోలు మధ్యలో ఒక హీరోయిన్, ఈ ముగ్గురు ఉన్నదే ఒకటి ఉంది. తర్వాత ఒక అడవి బిడ్డలుగా పుట్టి అనాథలుగా ఉండి వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టుగా వాళ్ళల్లో కూడా సమ్ స్కిల్, సమ్ మొరటతనమో సమ్ స్కిల్ ఉంటే దానికి ఒక టెక్నిక్ జోడిస్తే ఆ టెక్నిక్తో వాళ్ళు వరల్డ్ రెజిలర్స్గా ఎలా రూపాంతరం చెందారు, ఆ వరల్డ్ రెజిలర్స్గా రూపాంతరం చెందిన దానికి వాళ్ళల్లో ఉన్న ఎమోషన్ కసి, అంటే ఒక భారతీయుడిగా భారతీయ రెజిలర్స్గా వచ్చి ఒక పాకిస్తాన్ రెజిలర్ని ఒక చైనీస్ రెజిలర్ని ఓడించాలన్నదే భారతదేశం ఎంటైర్ కోరిక. ఆ ఎంటైర్ కోరికకి ప్రతినిధులుగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ కసితో ఎలా వాళ్ళని ఓడించారు అన్న దగ్గర ఆ కసి అది చూస్తాంటే ఓ పోస్టర్లో కలుగుతారు. ఇవన్నీ లాట్ ఆఫ్ ఎమోషన్స్. మళ్ళీ ఎమోషన్స్లో ఇవాళ రైతు ప్రాబ్లమ్స్, ఆ రైతు ప్రాబ్లమ్స్కి రైతుకి ఇవాళ ఢిల్లీలో చూస్తా అంటే రైతులు ముట్టడే రైతులు దీని ఆ రైతు ప్రాబ్లం టచ్ చేస్తూ ఒక సామాజిక కోణం అన్నీ కలగలిపి చేసిన ఒక అద్భుతమైన కథ. ఆ కథలో కేవలం పాత్రలే ఉండాలి, ఎవరు నటులు ఉండొద్దు, ఆ పాత్రలే నటులుగా ఉండాలని చెప్పి ఆయన విజన్కి తగ్గట్టుగా ఆ పాత్రకు తగ్గట్టుగా అందరినీ ఆయన ఏరి కోరి పెట్టుకుంటుంది జరిగింది. ఆ పెట్టుకున్న దాంట్లో ఎవరైనా కూడా వాళ్ళ ఇష్టాలకు, ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే నాకు ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ క్యారెక్టర్ చేయటం అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ ఆయన విజన్లో ఆయన ఏమి చూశారో ఆయన ఏంటంటే ఆ విలన్లో వాడు విలన్లా కనపడకూడదు, వాళ్ళు ఒక సాఫ్ట్ కనబడతా ఉండి వాడి లోపల నేచర్లో ఒక భయంకరమైన విలనిజం చూపించాలని ఆయన విజన్కి తగ్గట్టు అనుకున్నారేమో అలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ సెలెక్ట్ చేసుకున్న దానికి అందరూ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేశారని అనుకుంటున్నాం అందరి క్యారెక్టర్. అలాగే సత్యకృష్ణ గారు, ఆవిడ కూడా ఒక ఎమోషనల్గా ఒక విజయశాంతి గారు లాగానో లేకపోతే ఒక శారద గారు లాగానో అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ తగ్గట్టు మళ్ళీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ సినిమాలో చూసుకుంటే ఒక హరికృష్ణ గారు, ఒక ఎస్వి రంగారావు ఆ రేంజ్లో ఇది చేసుకుని అన్నీ కలగలిపి ఒక సినిమాకి ఒక విజన్కి ఆయన హీస్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే క్లాప్ స్టార్ట్ అయిన కానించి గుమ్మడికాయ కొట్టి ఇప్పుడు వరకే కూడా ఇది నేను కొట్టి చూపిస్తా, ఇది నేను ఇది చేస్తాను అని చెప్పి ఆయన ప్లస్ ఆయనకి ప్రతి దాంట్లో సామాజిక స్పృహ ఉంటుంది. గతంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య చేశారు, ఒక కోయిన్సిడెన్స్గా లెక్క చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్యలో జయసుద్ గారు హీరోయిన్, ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ జయసుద్ గారు అబ్బాయి నెహర్ కపూర్, చూడండి సార్ కోయిన్సిడెన్స్. అంటే ఆయన రెండు డైరెక్షన్ చేసిన సినిమాల్లో సో జయసుద్ గారు జయసుద్ గారు అబ్బాయి క్యారీ అయ్యారు. దానిలో కూడా అసలు బ్లాక్ మనీని ఎలా నిరోధించాలి, బ్లాక్ మనీని నిరోధించి వైట్ మనీని ఎలా చేయాలి అనే ఒక విజన్తో ఆ సినిమా చేశారు. ఆ సినిమా చేసిన రోజున కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే రోజుకి కానీ ఆ బ్లాక్ మనీని అంటే అప్పుడు మనకు తర్వాత నోట్ల రద్దు అనేది లేటర్లో వచ్చింది. సో అలాగే వాళ్ళ రికార్డ్ బ్రేక్ ఆ టైటిల్ పెట్టింది కూడా ఒక ఇప్పుడు దాకా జనరల్గా చూస్తుంటే మనం ఒలింపిక్స్ కానీ ఏమైనా వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లు ఏ చూసినా కూడా చైనీస్ కొట్టేయటాలో లేకపోతే రష్యా కొడతాం ఇంకోటి కొడతాం ఇంకోటి కొడతాం చూసాం, కాదని వాళ్ళని ఒక చైనీస్ని ఒక పాకిస్తాన్ని ఆపి ఒక భారతీయులు కొట్టారనేది రికార్డ్ బ్రేక్, అది రికార్డ్ బ్రేక్ టైటిల్.